ఉమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో బెజ్జూర్ యూనిటీ సభ్యుల ఆధ్వర్యంలో నేడు కూరగాయలు మరియు వంట సామాగ్రి సరుకులను నిరుపేదలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా బెజ్జూర్ యూనిటీ సభ్యులు మాట్లాడుతూ కరోనా విస్తీర్ణ కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంతో కూలి పనిచేసి బతుకుతున్న పేద ప్రజలు వంట సరుకులు తీసుకురావడానికి కూలి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి రావడంతో మండల కేంద్రంలోని పలువురికి వంట సరుకులను కూరగాయలను అందించడం జరిగింది. అదేవిధంగా బెజ్జూర్ యూనిటీ సభ్యులు ఉదయం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఉద్యోగస్తులకు మరియు దుకాణ సముదాయాల వారికి కూరగాయలు అమ్ముకునే వారికి అందరికీ కరోనా వ్యాధి విస్తీర్ణ కాకుండా మాస్కులను ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ డి సాగర్ హాజరై కూరగాయలను మరియు వంట సామాగ్రిని నిరుపేద కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. సందర్భంగా ఎస్ఐ సాగర్ మాట్లాడుతూ బెజ్జూర్ యూనిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, కరోనా వ్యాధి విస్తీర్ణ కాకుండా లాక్డౌన్లో ఉంటున్న ప్రజల కోసం స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి వెళ్ళి వంట సామాగ్రిని అందించడం చాలా అభినందనీయమని బెజ్జూర్ యూనిటీ సభ్యులను వారు అభినందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ అన్సార్ హుసేన్తో పాటు బెజ్జూర్ యూనిటీ సభ్యులు జావిద్ అలీ, సామల రాజన్న, చిప్పకుర్తి దేవాజీ, గుమ్మల శ్రీనివాస్, గాండ్ల మల్లేష్, పోల్క వెంకటేష్ తదితరులు హాజరై మండల కేంద్రంలోని ప్రతి నిరుపేద కుటుంబీకులకు వంట సామాగ్రిని అందించడం జరిగింది.